हाय स्टूडेंट्स, मुझे मन सेकंड लेसन गाने वाली चिड़िया को भाग चुप्क राजुगार आयन अंदम राजमहल निवसीस्टूटार आ राजमहल एलांटे चाला अंदम प्रपंच ఎక్కడెక్కడో ఉండేటువంటి వ్యక్తులు విదేశాల నుంచి ఉండే వ్యక్తులు కూడా వచ్చి ఆ యొక్క రాజమహల్ ని చూడాలనుకుంటారు అంత అందంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము అటువంటి ఆ రాజమహల్ ఉండడం వల్ల రాజగారికి ఆ రాజమహల్ పట్ల చాలా గర్వం కూడా ఉన్నది ఆ రాజమహలే చాలా అందంగా ఉంటుంది మిగతా రాజమహల్ కన్నా ఆ రాజమహలే చాలా అందంగా ఉంటుంది అనే విషయం పట్ల అతనికి చాలా గర్వమైనటువంటిది కూడా ఉంటుంది అలా ఆ రాజమహల్ ని చూడడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రాజమహల్ ని చూసిన తర్వాత ఆ చూసిన దృశ్యాలను ఒక చోట రాసేటువంటి వారు నాకు ఈ రాజమహల్ ఈ ఏరియా బాగా నచ్చింది ఈ రూమ్ నాకు బాగా నచ్చింది లేదా ఈ ఒక వరండా నచ్చింది ఇలా ఆ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి రాజమహల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి నచ్చినటువంటి ఒక ప్రదేశం గురించి అక్కడే రాసుకోవడమేటటువంటి చేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాము అలా వచ్చినటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒక వ్యక్తి ఒక పాట పాడేటువంటి పక్షి గానే వాలి చిడియా పాట పాడేటువంటి పక్షి ఒక పక్షి ఇక్కడ ఉన్నది అది చాలా బాగా పాడుతుంది ఆ పక్షి ఈ రాజమహల్ దగ్గరలో ఉన్నటువంటి అడవిలో నివసిస్తుంది అని చెప్పి విషయాన్ని కూడా అక్కడ రాజమహల్ దగ్గరే రాసి వెళ్ళాడు అది తెలుసుకున్నటువంటి రాజుగారు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ మనం ఉంటున్నాము మనకి ఇప్పటివరకు కూడా కనీసం ఇక్కడ మనకి దగ్గరలో ఒక పాడబాడే పక్షి ఉంటుంది అని అది చక్కైన స్వరంతో బాగా పాడగలదు అనేటువంటి విషయం ఇప్పుడు దాకా మనకైతే తెలియదు కాబట్టి ఆ పక్షి ఎక్కడైతే ఉన్నదో దాని యొక్క ఆచూకీ మనం తెలుసుకోవాలి ఎలాగైనా సరే ఆ పక్షిని తీసుకురావాలి దాని యొక్క సంగీతాన్ని నేను వినాలి అని చెప్పి రాజుగారు అనుకున్నారు అలా అనుకొని తన దగ్గర పనిచేసిన సిపాయిలు లేదా సైనికుల్ని పిలిచి మన రాజమహల్ దగ్గరలో ఉన్నటువంటి అడవిలో పాట పాడేటువంటి పక్షి ఉన్నదంట ఇల్లి దాన్ని తీసుకొని రండి అని చెప్పి ఆదేశం ఇస్తాడు ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయము ఇక ముందుకెళ్ళినట్లయితే రాజాకే సేవకుమ్నే బి ఉస్ చిడియాకు కభీ నహీ దేఖా రాజాకే సేవకుమ్నే బి రాజుగారి యొక్క సేవకుమ్నే బి సైనికులు కూడా కేవలం ఆ పక్షి అని రాజుగారు మాత్రమే చూడలేదు కాదు రాజుగారి దగ్గర పనిచేసేటువంటి సైనికులు కూడా అబ్ తక్ కభీ నహీ దేఖా అబ్ తక్ ఇప్పటి వరకు కభీ నహీ దేఖా ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చూడలేదంట ఔ నాహి పూజ దర్బామే కోయి ఇసే విషయకి బారమే కుచ్ జాంతాత అంతేకాదు కేవలం రాజుగారికి రాజుగారి చేత ఇప్పుడు పంపించబడినటువంటి సైనికులకు మాత్రమే కాదు కనీసం దర్బార్ ఆస్థానము రాజుగారి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా కనీసం తెలియదు ఇక్కడ ఒక పాట పాడేటువంటి పక్షి ఉన్నది అది చక్కగా పాడుతుందన్న విషయము అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా కనీసం తెలియదు చిడియాకు డూన్నే సైనిక్ జంగల్ మేగే చిడియాకి డూన్నే డూన్నే మీన్స్ డూండ్నా అంటే ఏంటి వెతుకులాట అంటారు వెతుకులాట సచ్చింగ్ పక్షి ఎక్కడ ఉంది ఎత్తగలిగదా కాబట్టి ఆ పక్షి ఎక్కడుందో చిడియాకో డూండేకి ఆ పక్షి ఎక్కడుందో వెతకడం కోసం సైనికుంది జంగల్ మీద ఏ జంగల్ మనం చెప్పుకుందాం ఫారెస్ట్ ఆ యొక్క అడవిలో ఈ పక్షి ఎక్కడుందో వెతుకుదామని చెప్పేసి సైనికులు ఆ అడవిలోకి వెళ్ళారు డూండితే డూండితే ఉన్హే ఏక్ లడకి మిలి డూండితే 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 చెప్పుకున్నాం కదా వెతుకులాట అలా పక్షిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంటే ఉన్హే వాళ్ళకి ఎవరికి పక్షిని వెతకడానికి వెళ్ళింది ఎవరు సైనికులు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఏక్ లడకి మిలి ఒక పాప ఒక చిన్న పాప ఒక ఆమె కనిపించింది
जिसने चिड़िया को गाते हुए देखा था एवर आ पाप अंटे ये पक्ष अयिते पाड़बाड़ुतुंदो ये पक्षिनैते वेतकडानिकी इप्पुडु सैनिकुलु वेल्लारो आ पक्षि पाट पाड़ुतू उंडंगा चूसिनटुवंटि व्यक्ति आ पापे इप्पुडु मन सैनिकुलकी कनिपिंचिंदि गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को। गाने वाली चिड़िया का नाम लेते ही इन मन जो वतकान मन फोटो प्रूफ का नेम प्रूफ का तस्कदा फोटो प्रूफ तस्को वीलूसा अड़ता लेकिन पला व्यक्ति अच्छे अड़ता అవునా అలాగే ఆ సైనికులు కూడా ఆ అడవిలోకి వెళ్ళి ఇక్కడ ఒక పాట పాడే పక్షి ఉన్నదంట కదా మీకు తెలుసా అని అడగడం మొదలుపెట్టారు అలా అడుగుతూ పోతుండగా ఈ అమ్మాయిని కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి పాట పాడే పక్షిని చూస్తున్న అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళి అలాగే అడిగారు ఏమ్మా నీకు తెలుసా ఇక్కడ ఒక పాట పాడే పక్షి ఉందంట ఎప్పుడైనా చూసావా తెలుసా అని అడిగారు అడిగినప్పుడు వెంటనే అమ్మాయి गाने वाली चिड़िया का नाम लेते ही एपड़ते सैनिक वी पाट पाड़े पक्षी गुरी अला अड़गा लेदो ओ बोली अब आम विधा अटी हा हा मै जानती हूँ अवनवन हा मीन एस अवन अवनवन मै जानती हूँ नाकु तेलुसु उस गाने वाली चिड़िया को आट पाड़े पक्षी नाकू तेलुसु అని ఆ అమ్మాయి చెప్పింది ఓ ఓ కిత్నే మధుర స్వర్ మే గాతే హై ఓ అబ్బా ఆశ్చర్యం ఇది వా వండర్ఫుల్ సూపర్ అంటే చూసారా అట్లా ఓ అబ్బా ఓ కిత్నే మధుర స్వర్ మే గాతే ఓ కిత్నే ఓ అది అతడు ఆమె ఆ యొక్క పక్షి కిత్నే మధుర స్వర్ మే కిత్నే ఎంత మధుర స్వర్ స్వీట్ నాయిస్ ఏ స్వీట్ వాయిస్ ఎంత తీయనైనటువంటి స్వరంతో పాడుతుందో జబ్ మై యహా సే కామ్ సమాప్త్ కర్కే సంధ్యా సమయ గర్ లౌడ్తీ తూ జబ్ మీన్స్ జబ్ ఎప్పుడు జబ్ మై యహా సే యహా మీన్స్ ఏంటి యహా మీన్స్ హియర్ అంటే ఇక్కడ జబ్ ఎప్పుడైతే నేను ఇక్కడ కామ్ సమాప్త్ కర్కే కామ్ మీన్స్ వర్క్ పని ఎప్పుడైతే ఇక్కడ నేను చేసేటువంటి పని ఉన్నదో ఆ పని సమాప్త్ కర్కే సమాప్త్ కంప్లీట్ పూర్తి చేసుకోవడం ఎప్పుడైతే ఇక్కడ నేను చేసుకోవాల్సిన పనిని పూర్తి చేసుకుని సంధ్యా మీన్స్ సంధ్యా మీన్స్ మొగల్ రేకుల్లో ఉంటుంది చూడు సంధ్య ఆ సంధ్యనే కదా కాదు సంధ్యా మీన్స్ సాయంకాల్ అంటే ఏంటి సాయంకాలము లేదా సాయంత్రము అని అంటాం ఎప్పుడైతే సాయంత్రం దాకా తన పని చేసుకొని ఆ పనిని కంప్లీట్ చేసుకొని సమీప గర్ల్ అవుట్ ది టూ ఎప్పుడైతే నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి సాయంత్రం నేను ఇంటికి వెళ్తూ ఉంటానో తో వహ ముజే రాస్తే భర్ అప్నే మీటా మీటా గాన్సేతే రాస్తే భర్ ఇంతకుముందు కలనే మీనింగ్ చెప్పాను రాస్తే యా రాస్తా మీన్స్ దారి వే లేదా రోడ్ మనం నడుచుకుంటూ వెళ్తాం కదా మన స్కూల్ అయిపోతుంది స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటాం కదా అట్లాగే ఆ పాప కూడా అడవిలో పని చేసుకోవడానికి పోయింది పని అయిపోతుంది కదా నడుచుకుంటూ వెళ్తుంటుంది అలా వెళ్ళేటువంటప్పుడు అడవి దగ్గర నుంచి ఆ పాప ఇంటికి వెళ్తుంది కదా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అడవి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ పక్షి చక్కగా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చాలా తీయనైనటువంటి స్వరంతో అప్పనే మీటా మీటా గాన సునాతి హై మధురమైనటువంటి తన యొక్క పాటని వినిపిస్తుంది ఇస్సే మేరీ సాజీ తకాన్ దూర్ హో జాతీ హై ఇస్సే దీనివల్ల ఎప్పుడైతే మనం పొద్దున్న సాయంత్రం మీకు స్కూల్కి వస్తాయి కదా పొద్దున్న వస్తాం సాయం దాకా ఉంటాం సాయంత్రం చేసి ఎలా ఉంటుంది ఎప్పుడెప్పుడు బెల్లి కొడతారా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది కదా బాగా టైడ్ అయిపోయి ఉంటాం
అలాగే ఆ పాప కూడా పంచడానికి వెళ్ళింది కదా సాయంత్రం దాకా అలాగే పంచేయడం వల్ల బాగా అలసట వచ్చేస్తుంది తఖాన్ తఖాన్ టైడ్ అలసట అలసిపోయి ఉంటాం కదా అలా పొద్దున సాయం దాకా అలసిపోయినటువంటి మనకి ఎప్పుడైతే ఆ పక్షి వచ్చి పాట పాడుతుందో ఆ అలసట మొత్తం కూడా ఆ యొక్క అమ్మాయి మర్చిపోతుందంట అంత చక్కగా ఉంటుంది ఆ పాట పాడేటువంటి పక్షి యొక్క స్వరము సైనికుం కే అనురోధ్ పర్ లడ్కీ నే చిడియా కో ఆవాజ్ ది సైనికులు చెప్పారు అవునా అంత బాగా నీకు పరిచయం ఉన్నది ఆ పక్షి అలాగైతే ఒక్కసారి ఆ పక్షిని పిలు మేము కూడా చూస్తాం అని సైనికులు ఆ అమ్మాయికి చెప్పారు అలా చెప్పడం వల్ల సైనికుంకి అనురోధ్ పర్ సైనికులు బాగా ఒత్తిడి చేశారు మా రాజుగారు మమ్మల్ని పంపించారు ఖచ్చితంగా ఆ పక్షిని ఇప్పుడు మేము తీసుకుని వెళ్ళాలి నువ్వు ఇప్పుడు పక్షిని పిలుస్తావా లేదా అని చెప్పి బాగా ఒత్తిడి చేయడం వల్ల అప్పుడు ఆ పాప చిడియాకు ఆవాజ్ ది आवाज आवाज मीन्स साउंड आवाज साउंड ध्वनि अंटाम तेलुगुलैते ध्वनि अंटाम पिलुस्तुंदी एमनि पिलुस्तुंदंट मेरी छोटी सुंदर चिड़िया मेरी ना योक्का छोटी चिन्ना सुंदर अंदमैना चिड़िया पक्षी वो ना चिन्ना अंदमैन पक्षी हमारे राजा तुम्हारे मधुर संगीत सुनना चाहते हैं हमारे राजा हमारे मना मन योक्का राजगारू तुम्हारा मधुर संगीत तुम्हारा नी योक्का मधुर संगीत मधुरमैन नी योक्का संगीता नी सुनना चाहते हैं सुनना विनटा हेलिंग వినడం లేదా లిజనింగ్ వినడం మన రాజుగారు నీ యొక్క మధురమైనటువంటి సంగీతాన్ని వినాలనుకుంటున్నారు క్యా తుమ్ ఉన్నే అప్నా గానా సునోగే క్యా ఏమిటి తుమ్ నీవు ఉన్నే వారికి ఎవరికి రాజుగారి యొక్క పక్షి యొక్క స్వరం వినాలనుకుంటుంది ఎవరు రాజుగారు కాబట్టి ఏమిటి నీవు మన రాజుగారికి అపన గానా సునావోగే నీ యొక్క సంగీతాన్ని లేదా నీ యొక్క స్వరాన్ని వినిపిస్తావా అని అడిగింది లడకీకి బాతిన్ సున్కా చిడియా బోలి ఎప్పుడైతే ఆ విధంగా మన పాప పక్షిని పిలిచిందో అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చి ఈ విధంగా అంటుంది मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है मेरा संगीत तो ना योक्क संगीत मैते इन हरे भरे जंगलों हरे भरे मीन्स ग्रीननेस पच्चदनमु मैं अड़वलन्नी पच्चगा उंटाई कदा चेट्लु उंटाई काबट्टी काबट्टी मेरा संगीत ना यक संगीत तो हरे भरे जंगलों में पच्चगा उन्नटुवंटी अड़वुल्लो खेतों खेतों मीन्स चेप्पाली खेतों मीन्स क्रॉप्स पंटलु क्रॉप्स अंटाम अवुना पंटल्लो अयिते अच्छा लगता है मंचिगा उंटुंदी నా యొక్క స్వరము ఈ యొక్క పచ్చనైనటువంటి అడవుల్లో పంట పొలాల్లో అయితే వినడానికి చాలా బాగుంటుంది ఫిర్ భీ మై రాజాకు అప్న గానా అవశ్య సునావంగి ఫిర్ భీ అయినప్పటికీ నా వాయిస్ ఇక్కడే బాగున్నప్పుడు నా వాయిస్ కాదమ్మా నా వాయిస్ భలే ఉంటుంది అసలు మీ తెలియదు ఏముంది నాది కాదు పక్షి యొక్క వాయిస్ అవునా తను చెప్తుంది నా యొక్క వాయిస్ పంట పొలాల్లో అడవుల్లో అయితే బాగుంటుంది అక్కడ బాగుండదు అని చెప్తుంది అయినప్పటికీ పిలిచింది ఎవరు రాజుగారు కదా కాబట్టి రెస్పెక్ట్గా వెళ్ళాలా లేదా కాబట్టి చెప్తుంది అయినప్పటికీ మై రాజాకు అప్న గాన అవశ్య సునావుంగి నేను రాజుగారికి నా యొక్క సంగీతాన్ని
ఖచ్చితంగా తప్పనిసరిగా వినిపిస్తాను అని చెప్పి చెప్పింది. ఓకే స్టూడెంట్స్, మిగతా లెసన్ మరో వీడియోలో చెప్పుకుందాం. బై.